వాడు కోతి జాతి నుండే వచ్చాడని మనందరికీ తెలుసు. కోతులంటే మనకు కొంచెం భయంగానే ఉంటుంది, ఎందుకంటే అవి మన మీదకు వచ్చి ఎక్కడ కలుస్తాయో అని. అయితే మనం సాధారణంగా రోడ్డు మీద పోతుంటే కోతులు వచ్చి మన చేతుల్లో ఉన్న బ్యాగ్లను తీసుకెళ్తూ ఉంటాయి. అందులో ఏమైనా తినే ఆహార పదార్థాలు ఉన్నాయేమో అని అవి తీసుకెళ్తాయి. అయితే కొన్ని కోతులు గమ్మత్తైన పనులు కూడా చేస్తూ ఉంటాయి. అవి కొన్నిసార్లు నవ్వు తెప్పించినా కొన్నిసార్లు మనకు చాలా భయాన్ని కలిగిస్తాయి. ఎంతలా అంటే అవి చేసే పనుల వలన మన ప్రాణాలే పోతాయేమో అన్నంత భయం కలిగిస్తాయి. ఇలాంటి పని ఒక కోతి చేసింది. మరి ఆ కోతి చేసిన పని గురించి పూర్తిగా తెలుసుకుందామా? కోతి అనేది మనిషిలాగే ఉండి అది అప్పుడప్పుడు చేసే పనులు మనిషి చేసే పనులాగే ఉంటాయి. ఇలాంటి సంఘటనలు మనం ఎన్నో చూసాం. ఈ మధ్యనే స్విట్జర్లాండ్లోని ఓ రెస్టారెంట్లో మనుషులకు బదులు కోతులను సర్వెన్స్గా ఉపయోగిస్తున్నారని మనం విన్నాం. ఈ మధ్య కోతులు బాగా డెవలప్ అయ్యాయి. ఎందుకు అలా చెప్తున్నా అంటే కోతులు ఏకంగా డ్రైవింగ్ కూడా చేసేస్తున్నాయి. అది కూడా ఒక ఆర్టీసీ బస్సును డ్రైవ్ చేస్తుంది. ఈ ఘటన జరిగింది ఎక్కడో కాదు, మన ఇండియాలోనే. ఉత్తరప్రదేశ్లోని బరేలీలో అనే ఒక గ్రామంలో ఒక ఆర్టీసీ బస్సు డ్రైవర్ ప్రయాణికులంతా దిగిపోయాక బస్సును ఒక దగ్గర పార్క్ చేశాడు. నిద్ర రావడంతో చివరి సీట్లోకి వెళ్ళి నిద్రపోయాడు. అయితే తను చేసిన పొరపాటు ఏంటి అంటే అతను బస్సుకు కీస్ అలానే పెట్టేశాడు. కొంతసేపటి తర్వాత బస్సు డ్రైవర్ సీట్లోకి వెళ్ళి ఒక కోతి వచ్చి కూర్చుంది. అది కూర్చోవడమే కాకుండా కీస్ ఉన్నాయి కదా అని బస్సును స్టార్ట్ చేసింది. అయితే బస్ స్టార్ట్ అవడంతో నిద్రలో ఉన్న ఆ బస్ డ్రైవర్ కు ఒక్కసారిగా మెలకు వచ్చింది. ఎందుకు స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారో చూద్దామని ఆ బస్ డ్రైవర్ ముందుకు వచ్చి చూడగా డ్రైవర్ సీట్లో ఒక కోతి కనబడింది. ఆ కోతి గేర్ కూడా మార్చి బస్సును ముందుకు కదిలించింది. ఆ బస్ డ్రైవర్ ఆ కోతిని ఏమీ అనకుండా అలా చూస్తూ ఉండిపోయాడు. డ్రైవర్ లేకుండా ముందుకు వెళ్తున్న ఆ బస్సును చూసి చుట్టుపక్కల వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఎదురుగా వస్తున్న బస్సును చూసి డ్రైవర్ సీట్లో కోతిని చూసి అది వచ్చి తమను ఎక్కడ గుద్దేస్తుందో అనే భయంతో ఎవరు ఎక్కడికి వెళ్లాలనిపిస్తే అక్కడికి వెళ్ళి దాక్కున్నారు. అయితే ఏమవుతుందో అనే భయంతో ఆ బస్ డ్రైవర్ కొంచెం ధైర్యం చేసుకుని ఆ కోతిని డ్రైవర్ సీట్ నుండి తరిమేశాడు. కోతిని తరిమేయడానికి డ్రైవర్ నానా బాధలు పడ్డాడు, కానీ ఎలాగోలా కష్టపడి చివరికి జనాలకు ఏం కాకుండా కాపాడాడు. విన్నారుగా ఈ కోతి చేసిన పని గురించి? ఒకవేళ డ్రైవర్ లోపల లేకుండా బయటే ఉండుంటే జనాల ప్రాణాలు కూడా ఆ కోతి తీసేసేదేమో కదా. మరి ఈ ఘటన గురించి మీరేమంటారు? ఈ కోతి చేసిన ఈ పని గురించి, అలాగే కోతులు అప్పుడప్పుడు చేసే విచిత్రమైన పనులు, హాస్యాస్పద పనుల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రామప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్. హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్క అవినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. Please subscribe Public Talk TV. Please subscribe to Public Talk TV. Please subscribe to Public Talk TV. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake. 'Cause I don't fucking care.